హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా బీరువా ఎలా సర్దుకున్నాను, శారీస్ ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా సర్దుకున్నాను అంటే చాలా టైం పట్టింది. మార్నింగ్ 10:30 నుంచి ఇప్పుడు లంచ్ చేశాక మరి ఇప్పుడు 5:30 అయింది. ఫ్రెండ్స్, ఇక్కడంతా డిజైనర్ శారీస్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడంతా మొత్తము ఇక్కడంతా డిజైనర్ శారీస్ ఇవన్నీ అని పైన వచ్చి కూడా కొన్ని డిజైనర్ శారీస్, అలాగే పట్టు శారీస్ ఇలా పెట్టేసుకున్నాను. ఈతల పైన ర్యాక్లో వచ్చి ఇది మొత్తం కాటన్ శారీస్ సమ్మర్కని. ఇక్కడ వచ్చి కొంచెం పట్టు శారీస్, అలాగే కొంచెం మామూలు శారీస్ అనమాట. ఇక్కడ కూడా పట్టు శారీస్, అలాగే కాటన్ శారీస్, డైలీ వేర్ శారీస్. ఇక్కడంతా ఎక్స్ట్రా బ్లౌజెస్ అనమాట. ఇక్కడ వచ్చి మొత్తం డ్రెస్సెస్ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కూడా పైన ఓన్లీ టాప్స్ అనమాట, టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్ మాత్రమే ఈ షెల్ఫ్లో పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి ఇవన్నీ కొత్త శారీస్ ఫ్రెండ్స్, కొత్త శారీస్ అని చెప్పి నేను ఈ బ్యాగ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. 6 వచ్చినాయన్నమాట. 3 మా అక్క తీసుకుంది, 3 నాకు ఇచ్చింది, మా అక్క తీసుకునింది, మా అక్క నాకు పంపించింది అనమాట. తను 3 తీసుకొని నాకు 3 పంపించింది ఫ్రెండ్స్. దీంట్లో చాలా అంటే చాలా శారీస్ పట్టాయి. ఇదైతే చాలా బాగుంది, ఎవరికైనా యూజ్ అవుతుందేమో. అమెజాన్లో ఇప్పుడు ఆఫర్స్ అనేది వస్తున్నాయి. దీంట్లో అంతా పట్టు శారీస్ కొత్తవి అనమాట. మొన్న గృహప్రవేశానికి అలాగే మ్యారేజ్కి అన్నిటికీ వెళ్ళాం కదా, నామకరణానికి, అలాగే నోములకి మా అత్త వాళ్ళు పెట్టినవి అన్నీ శారీస్ అన్నీ దీంట్లో పెట్టేసాను అనమాట కొత్తవి. తర్వాత స్టిచ్ చేపించుకోవచ్చులని ఇలా ఓవరాల్గా నా ఇక్కడ వచ్చి బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి తిరుపతిలో తీసుకున్నాను మొన్న రీసెంట్గా. ఇవి కూడా మల్టీ కలర్ అనమాట. ఇవి మ్యారేజ్ గాజులని అలానే ఉంచేసుకున్నాను గుర్తుగా. ఈ పింక్ను, గ్రీన్ వచ్చి, వైట్ కూడా అనమాట. ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ పాస్బుక్స్ అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓవరాల్గా చూడండి, కానీ సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా విష్ణు బీరువా సర్దాలి అనమాట. ఇంకా అవతల బీరువా చూడండి, అవతల బీరువా ఇంకా సర్దలేదు, రేపు సర్దాలన్నమాట. సర్దినాక అది కూడా ఎలా ఆర్గనైజ్ చేశానని చూపిస్తాను. ఇలా పెట్టుకున్నామంటే మనకి ఏదైనా కావాలన్నప్పుడు టక్కున తీసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, బ్లౌజ్లో శారీలోనే మనం బ్లౌజెస్ కూడా మనం ఇలానే పెట్టేసుకోవాలా. ఎక్స్ట్రా బ్లౌజెస్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్ కానీ ఇలా కొన్ని బ్లౌజెస్ నేను తీసుకున్నానమాట. ఇలా అవన్నీ ఇక్కడ పెట్టేసినాను. విష్ణు షవర్ చేసుకునేది అది చూశాడంటే వాడు వాడేసాడని లోపల పెట్టాను. అలాగే కొన్ని బ్లౌజ్ పీసెస్ అన్నీ కొన్ని ఇట్లా ఎక్స్ట్రా ఉన్న వీటివి అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా మనం శారీస్ తీసుకొని వెళ్ళాలన్నప్పుడు మనకి ఈజీగా అవుతుందన్నమాట. చూడండి ఇలా పెట్టుకున్నాను. ఈ బ్యాగ్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దాంట్లో కనీసం ఒక 15 శారీస్ అయినా పడుతున్నాయి. ఒక దాంట్లో పూనం శారీస్ పెట్టాను, ఇంకో దాంట్లో మంచి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ పెట్టేసాను అనమాట. అవి ఇంక ఇప్పుడే స్టిచ్ చేయించలేదు కదా అని చెప్పేసి అలా పెట్టేశాను. చూడండి ఓవరాల్గా ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అప్డేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక షెల్ఫ్ కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ షెల్ఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం డైలీ వేర్ శారీస్ మాత్రమే ఉంటాయన్నమాట. మా హస్బెండ్ అయితే అమ్మ బాబో ఎన్ని శారీస్ అని చెప్పి లెక్క పెడతాడు ఫ్రెండ్స్. మనకి చాలా వరకు నాకు అన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన శారీసే ఉంటాయన్నమాట. ఇవి ఇక్కడంతా డైలీ వేర్ యూజ్ చేసుకున్న శారీస్. ఇక్కడ లెనిన్ శారీస్ పెట్టుకున్నాను. అలాగే ఈ రూమ్ మొత్తం డైలీ వేర్ డ్రెస్సెస్ అనమాట. డ్రెస్సెస్ మాత్రమే పెట్టుకున్నాను ఇక్కడ. ఇక్కడ లెగ్గిన్స్ పెట్టుకున్నాను అనమాట. దీంట్లో కూడా శారీస్ లోపలనే నేను బ్లౌజెస్ కూడా సెట్ చేసేసుకున్నాను. ఇంకా పైన వచ్చి మొత్తం కాటన్ శారీస్ ఫ్రెండ్స్. ఈ రూమ్ మొత్తం కాటన్ శారీస్. ఇంకా సమ్మర్కి కావాలని చెప్పి ఇలా పెట్టేసాను అనమాట, ఇప్పుడే యూజ్ చేయనని చెప్పి. ఇంక ఇవల్ల అన్నీ మొత్తము డైలీ వేర్ యూజ్ చేసేవి. ఈతల సైడ్ వచ్చి నేను చున్నీస్ పెట్టినాను అనమాట, స్కార్ఫ్స్ పెట్టుకున్నాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి అలా స్క్రాఫ్ పెట్టేశాను. డ్రెస్సెస్లో కూడా సెట్ పెట్టేశాను అనమాట, డ్రెస్ అలాగే చున్నీ ప్యాంటు అలా. ఇక్కడ వచ్చి మొత్తం టాప్స్ ఉన్నాయి. ఈ టాప్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను, లెగ్గిన్స్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా పెట్టాను. ఇక్కడ కూడా శారీస్ అన్నీ ఇలా. ఇవి డైలీ వేర్ శారీస్ ఫ్రెండ్స్ చూడండి. ఓవరాల్గా ఇలా ఉందన్నమాట ఈ షెల్ఫ్ అనేది. ఇది డైలీ అనమాట, ఇది డైలీ యూజ్ చేసుకునేవి.
మీరు కూడా ఇలానే ఆర్గనైజ్ చేసుకుంటారా ఫ్రెండ్స్? కానీ నాకు మాత్రం చాలా టైం పట్టింది బాబోయ్. అసలు మా హస్బెండ్ హెల్త్ బాగాలేదు కదా, ఎందుకు ఇంత రిస్క్ పెట్టుకున్నావు అన్నారు ఫ్రెండ్స్. నాకు ఇది ఒక డ్రెస్, కొత్త టాప్ అనేది కనపడడం లేదన్నమాట, సెట్ కనపడడం లేదు. దానికోసమని ఈరోజు మొత్తం నేను ఆర్గనైజ్ చేసిన, సరే ఎలాగ చేశాను కదా మీకు కూడా చూపిస్తామని చెప్పి నేను పెట్టిన ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. రేపు విష్ణువుది కూడా నేను ఇంకో అల్మారా కూడా నేను చేసినప్పుడు నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ నేను హ్యాండ్ బ్యాగ్ అనేది ఇలా తగిలిచ్చేస్తాను దీనికి, ఇంకా లోపల పెట్టానమాట. ఇక్కడ టూ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటుంది, ఒకటి స్కూల్కి తీసుకెళ్ళడానికి, ఒకటి ఏదైనా ఊళ్ళకి తీసుకెళ్ళడానికి అనమాట. ఇలా దీనికే ఇక్కడ తగిలిచ్చేస్తానమాట, ఇలా తగిలిచ్చేస్తాను. వెళ్ళాలన్నప్పుడు గబుకొని తీసుకొని వెళ్ళడానికి ఉంటుందని చెప్పి ఇదే ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అప్డేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, లేన వాళ్ళు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. జస్ట్ ఊరికే మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి నేను చేసినాను అనమాట. ఈ పర్స్ నేను డిమార్ట్లో కొన్నాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా లక్కీ పర్స్ అనమాట. దీంట్లో ఎంత అమౌంట్ పెట్టినా కానీ అసలు ఖర్చే కావట్లేదు అనమాట. అది కూడా మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇది తిరుపతి డిమార్ట్లో కొన్నాను, ఇది వచ్చి ఆన్లైన్లో మా చెల్లెలు కొనిచ్చింది ఫ్రెండ్స్. అంతే, ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.